సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో కుష్టివ్యాధి నిర్మూలన ప్రతిజ్ఞ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ చెన్నమనేని కీర్తి కమలాకర్రావు హాజరయ్యారు. ఏఎన్ఎం లలిత కుమారి, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పెద్దూరు మాజీ సర్పంచ్ రేఖం రమేష్, బీజేపీ నాయకులు సిహెచ్ కమలాకర్రావు, జూపల్లి కృష్ణారావు, జెట్టి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అది కుష్ఠవ్యాధి కారణంగా కనిపించే అంగవైకల్యం ఏర్పడిన వారి పట్ల శ్రద్ధ వహిస్తానని మరియు వారి నివాసానికి సమీపంలో ఉన్న ఏదైనా ప్రభుత్వ సంస్థ పూర్తి చికిత్స చేసుకునేలా నివసిస్తానని మహాత్మా గాంధీ వర్ధంతి రోజు కార్యక్రమంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. మహాత్మా గాంధీ కలలు ఉన్న విధంగా సమీప భవిష్యత్తులో కుష్ఠవ్యాధి రహిత భారతదేశ నిర్మాణంలో అందరితో కలిసి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.